డాక్టర్లు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ముంగట నిలబడి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళను ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటున్నాం. డాక్టర్లు ఇంట్లో ఉంటే మనకు వైద్యం చేసేటోళ్ళు ఉండరు, పోలీసు వాళ్ళు స్టేషన్కి రాకుంటే అంత ఆగమాగమవుతుంది, మున్సిపాలిటీ వాళ్ళు పని చేయకుంటే ఏడ చెత్త ఆడనే ఉంటుంది. కరోనా టైంలో వీళ్ళంతా మస్తు కష్టపడుతున్నారు, పబ్లిక్ సేవలు చేస్తున్నారని ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఫస్టే టీకాలు వేసిండ్రు. వేయాల్సిందే, మరి మామూలను గిట్ల ఎందుకు విలుస్తుండ్రు అనేది సూపర్ స్ప్రెడర్ల ప్రశ్న. ఇంతకు ఏమంటారు అంటే, సూపర్ అన్నోడు గొప్పగానే ఉన్నది కానీ స్ప్రెడర్స్ అన్నోడే అస్సలు మంచిగా లేదు. స్ప్రెడర్స్ అంటే అంటిచ్చటోళ్ళు, సూపర్ స్ప్రెడర్స్ అంటే అంటి చుట్ల తోపులు అన్నట్టు. ఇది ఎక్కడికతరో పబ్లిక్ అక్కలు తీర్చటోళ్ళం, రిస్కుల పనిచేసేటోళ్ళం మమ్మల్ని స్ప్రెడర్స్ అన్నుడేందని బాధపడుతున్నారట చాలా మంది. వాజివే మరి అమ్మో కరోనా అని ఆటో డ్రైవర్లు ఇంట్లుంటే మనం అవతల గల్లీలకు కూడా పోలేము. జిబజిబు ఉండే మార్కెట్ లో మనకు కూరగాయలు అమ్ముతారు, అమ్మకుంటే ఇప్పుడు ఉపాసం ఉండవలసిందే. పండ్లమ్మటైన ఒక్కడే ఉంటారు, కొనేటోళ్లే శీతం మంది వస్తారు. ఇల్లు తిరిగి పాల ప్యాకెట్ ఇస్తే ఎవరి ఇంట్లో పేషెంట్ ఉన్నారో తెలియదు. చికెన్ సెంటర్ కు బొచ్చడి మంది వస్తారు, అండ్ ఎవరికి వైరస్ ఉన్నా ఫస్ట్ రిస్క్ దుగ్నపైనకే. ఎవలెవలో వస్తుంటారు పోతుంటారు, పెట్రోల్ పోస్టోళ్ళకే రిస్క్ ఎక్కువ. గ్యాస్ సిలిండర్ నడుచుకుంట రాదు, డెలివరీ బాయ్ మోసుకొస్తాడు మన కోసం. చేపల మార్కెట్ లో పబ్లిక్ అంతా గాయ గాయ చేస్తుంటే అసలు ఆపైతే అమ్మటోళ్ళకే ఉంటది. ఒక్క పూట వయసు బందుంటే తల్లడం మల్లడం అవుతారు, అందులో పనిచేసేటోళ్ళేమో వైరస్ అంటించేటోళ్ళ. ఇలేకలు దావకాలు తిరిగి డాక్టర్ కలిసి వివరాలు తెస్తే ఇంట్లోండి పబ్లిక్ చూస్తారు. మరి ఆ జర్నలిస్టులు ఎట్లా సూపర్ స్ప్రెడర్ అవుతారు కరోనా వారియర్స్ అనాలి గాని? మందులుంటే వైరస్ అంటుతుందని తెలిసినా వీళ్ళంతా పనిచేస్తున్నది మన అక్కలు తీరుస్తానికే కదా, అందుకే వీళ్ళని సూపర్ స్ప్రెడర్స్ కాదు రిస్క్ టేకర్స్ అనాలే. ఎవరైతే సామాన్య వాయిస్ లెస్ పేద ప్రజానికం ఉన్నారో వాళ్ళు మనం ఏమన్నా పడతారు అన్నట్టు ఇట్లాంటి మాటలు మాత్రం ఎవరైనా ఎవరు పెట్టి ఆ పేరు తప్పు. అసలు సూపర్ స్ప్రెడర్స్ ఇవ్వాలంటే లాక్డౌన్ లో వందల మందిని పిలిచి కొడుకు పెళ్లి చేసి ఐపీఎస్ ఆఫీసర్లు, పబ్లిసిటీ కోసం పబ్లిక్ నంతా ఒకదానికి జమ కొట్టి చెక్కులు వంచే ఎమ్మెల్యేలు, ఈ టైంలో కూడా మందిని ఎంటేసుకొని మాస్కులు పెట్టుకోకుండా పెండిళ్లకు దావత్లకు తిరిగే లీడర్లు. రూల్స్ పబ్లిక్ కే గానీ మా గాదాని ధూమ్ధామ్గా బర్త్డే పార్టీలు చేసుకునే నాయకులు సూపర్ స్ప్రెడర్లు. డెవలప్మెంట్ పనులని గుంపులు గుంపులు తిరగటోళ్ళు సూపర్ స్ప్రెడర్లు. ఓట్లు సీట్లు మాత్రమే ముఖ్యమని కరోనా టైంలో జిజ్జుతోటి ఎలక్షన్లు పెట్టిన వాళ్ళు సూపర్ స్ప్రెడర్లు. పదవుల కోసం ప్రచారం పేరు మీద మీటింగులు పెట్టిన వాళ్ళు, ఇల్లు తిరిగి వైరస్ కేసులు పెంచిన వాళ్ళు సూపర్ స్ప్రెడర్లు. ఇంకా చెప్పాలంటే టెస్టులు తక్కువ చేసిన వాళ్ళు, టీకాలు ఆలస్యం చేసిన వాళ్ళు కూడా సూపర్ స్ప్రెడర్లే. ఇవే సక్క ఉంటే గినిగనం కేసులు ఎందుకొచ్చు? ఇంత గొప్ప పనులు చేస్తున్న వీళ్ళంతా మా సక్కటోళ్ళంట రిస్కుల పని చేసేటోళ్ళేమో సూపర్ స్ప్రెడర్లు రట. ముద్దుగున్నది ఫోన్ రి ముచ్చట.